చెప్పడం చేసిన మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఇప్పుడు సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు నియమించడంలో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద ప్రతిపక్షం కంటే వాళ్ళ పార్టీలో వీరసేవులైన వాళ్ళు భరించలేని ఒక పరిస్థితి కూడా ఉంది. మీరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చూస్తారు, ఆ బాబు గారు మీరు ఇలాగే ప్రశాంతత అనుకుంటూ మళ్ళీ 5 ఏళ్ళు నడిపేయండి అది ఇదని ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. అంటే టెంపర్స్ బాగా పెంచారు కదా, బాగా హాట్ హాట్గా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏంటంటే సెక్రటరీ సీనియారిటీ ప్రకారం వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా వరకు ఇంకా మరీ ఒక ముగ్గురిని పక్కన పెట్టారు కదా ఉదాహరణకు, అలాంటి వాళ్ళను పక్కన పెడితే మిగతా వాళ్ళని వీలైనంత వరకు సీనియారిటీతో వెళ్ళండి అని వెళ్ళేసరికి వీళ్ళు వాళ్ళ మనిషి, వీళ్ళ మనిషి, వీళ్ళు వైసీపీకి సాయం చేశారు, మీరు ఇలాంటి వాళ్ళని పెడతారా అని ఒక విధంగా సోషల్ మీడియాలోనూ ట్వీట్స్లో కూడా ఇది ఒక పెద్ద దుమారం జరుగుతుంది. బట్ నేను చూసినంతలో చంద్రబాబు నాయుడు అయితే మధ్యస్థంగా వెళ్దాము, దీన్ని ఏదో మళ్ళీ పెంచుకుంటూ అది ఇదే సరిపోతుంది కదా, ఇక అధికారులందరూ ఇప్పుడు అధికారులు ఏముందండి ఇటు ఉన్నప్పుడు ఇటు కూడా చేస్తుంటారు వాళ్ళల్లో చాలామంది. కాబట్టి అది కూడా ఆయన ఇంటర్నల్ హీట్ కూడా కొంత ఫేస్ చేస్తున్నారు ఈ సమయంలో. బహుశా రేపు ఎల్లుండి జనసేన నుంచి కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ తెలుగుదేశం శిబిరమే, రేపు జనసేన నుంచి కూడా కొంత ఇటువంటిది వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి పవన్ కళ్యాణ్ బహిరంగంగా కక్ష సాధింపులు దాడులు ఉండకూడదు అనే ఒక వైఖరి తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం శిబిరంలో ఈ కాస్త వీర అభిమానంతో ఉన్న వాళ్ళ నుంచి వస్తున్న మాటలకు పవన్ చెప్పిన మాటలకు కూడా కొంచెం తేడా ఉంది. వీటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకునే పాత్ర అంతిమంగా అల్టిమేట్గా చంద్రబాబే నిర్ణయం. సార్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం మనం ఇంకా రివైండ్ చేస్తే కాస్త, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేసీఆర్ గారిని ఏదో బద్ధశత్రువులుగా మాట్లాడుకుండే కేసీఆర్ గారిని, విపరీతమైన వ్యాఖ్యలు చేసుకున్న కేసీఆర్ గారిని ఆయన హాస్పిటల్లో ఉండి అభిమానపూర్వకంగా ఆయన వెళ్ళి పలకరించడం, ఇది ఆయన మాట్లాడేది. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంటే రాజకీయాలు మారుతున్నాయి అనుకోవచ్చా? అది తప్పకుండా అండి. ఇప్పుడు ప్రజలు అలాంటి ఒక ప్రశాంతత కోరుతున్నారండి. అందరినీ కూడా గౌరవిస్తాము, మీరు ఎవరున్నా మాకు మెయిల్ చేయండి అని. అది మళ్ళీ ఓటర్ సైకాలజీ, అది ఇంకొక సపరేట్ టాపిక్. మీరు ఎవరైనా మాకు ఎక్కువ చేయండి అని ఓటర్లు కోరుకుంటున్నారు. ఒక కొన్నేళ్ల కిందట్లాగా సీరియస్ రైవలరీస్ అవి లేవు. మీరు చూడండి, నేను ముగ్గురు పేర్లు చెప్తాను. ఓ పెద్ద గుణపాఠం, నరేంద్ర మోదీ, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, ఈ ముగ్గురికి కూడా వాళ్ళ గ్లామర్ చాలా బ్రహ్మాండమైన వెడ్డింగ్స్తో వచ్చారు. కేసీఆర్ 2 సార్లు, మోదీ 2 సార్లు కూడా వచ్చారు. వాళ్ళకి పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇదంతా మాటలు ఇవన్నింటిలో కూడా జగన్ కంటే వాళ్ళు ఇంకా పథకాలు కూడా అమలు చేశారు. ఏవో కొన్ని కేసీఆర్ కూడా చేశారు, జగన్ కూడా చేశారు. కానీ ఎక్కడ సమస్య వచ్చింది అంటే ప్రత్యర్థుల పట్ల వ్యవహరించేటటువంటి తీరు, వివాదాలు పెంచుకుంటూ ఉంటే తమ వాళ్ళు పెంచుతుంటే వాటిని ఆపకపోవటం, ఒక కక్ష సాధింపు ధోరణి. అలాగే ఇప్పుడు మోదీ గారు నాకు జాతీయ స్థాయిలో శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయి, లేకపోతే ఇంకొకటి ఉన్నాయి, మతం అనేది ఒకటి అనుకోవటం. కేసీఆర్ నేనే తెలంగాణ పితామహుని, తెలంగాణ వాదం అంతా నేనే తెచ్చాను కాబట్టి నేనే తెలంగాణ అనుకోవడం. జగన్ ఒక 150 స్థానాలు ఒక్కసారిగా వచ్చేసరికి ఇంకా సర్వాధికారం తప్ప ఇంకా రెండోది పెద్ద సమస్య కాదు. అసలు ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఏమంటున్నారు, ఆయన వచ్చేసారి సింగిల్ డిజిట్ కూడా రావుంటున్నారు. అసలు ఇప్పుడు వచ్చేసారి గురించి మాట్లాడడానికి అసలు ఏమన్నా ప్రాతిపదిక ఏమన్నా ఉందా ఊరికి? అంటే ప్రజలు ఇక్కడ నేర్పుతున్నది ఏంటంటే, మీరు చేసిన మంచి ఏదో చేశారు ఓకే, కానీ మీరు ఇది ప్రత్యర్థుల మీద దాడులకు లేకపోతే ప్రత్యర్థులు ఎవరికో వ్యతిరేకంగా మీకు ఇచ్చామనుకోని మీరు అధికార ప్రయోగం అనేది చాలా విసురు. ఏకపక్ష రాజకీయాలు అయితే చెల్లవు. ఏకపక్ష రాజకీయాలు మోదీకి చెల్లలేదు, కేసీఆర్కు చెల్లలేదు, జగన్కు చెల్లలేదు. ఇది ముఖ్యమైన పాఠం. బహుశా మరి అనుభవంతో చంద్రబాబు నాయుడు దీన్ని అర్థం చేసుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు హర్షించారు అందరు, చాలా మంచి పని అన్న తర్వాత మళ్ళీ వాళ్ళు మామూలుగా తిట్టుకున్నారు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు, చంద్రబాబు కూడా ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ కేసీఆర్ పూర్తిగా జగన్ ఆశీర్వదిస్తాడు, కుట్ర చేస్తాడు, తనకు వ్యతిరేకంగా ఇవన్నీ అంటున్నప్పటికీ చంద్రబాబు కూడా వెళ్ళారు. సరే జగన్ ఎలాగో అప్పుడు వెళ్ళారు అనుకోండి. కాబట్టి ఈ ప్రజాస్వామిక స్పందన ప్రజాస్వామికంగా ఉండటం, విమర్శ వేరు, విద్వేషం వేరు, రాజకీయ పోరాటం వేరు, వ్యక్తిగత వైరం వేరు. ఈ రెండోది అయితే వద్దని ప్రజలు కోరుకుంటున్నారు.
ఈరోజు సభలో చంద్రబాబు కూడా గుడ్ బిగినింగ్ చేశాడని మనం చెప్పాలి, అది నిలబడాలని కూడా మనం కోరుకోవాలి. ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందేశం ఇచ్చినట్టే వాళ్ళ క్యాడర్కి, నేను ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉంటాను. సరే, ఆయన ముందు రోజు నుంచి ఆయన చెప్తున్నాడు. రెండవది ఒక మాట మీరు గుర్తు చేసుకుంటే మళ్ళీ రీవైండ్, ఇంతకంటే కష్టాలతో మనం ప్రారంభమయ్యామని ఆయన మొదలుపెట్టాడు. ఆయన ప్రారంభించిన రోజు వాళ్ళ అమ్మ ఆయన ఇద్దరే కదా.